ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 నవంబర్ నెల 19వ తేదీ నుండి నవంబర్ నెల 25వ తేదీ వరకు ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ ప్రారంభం చాలా బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో మీ ప్రణాళికలు కొన్ని విజయవంతం అవుతాయి. మత సంబంధిత ప్రయాణం చేయవచ్చు. మీరు మీ సామర్థ్యాన్ని కొన్ని ఉద్దేశపూర్వక పనిలో ఉపయోగిస్తారు. కుటుంబంలో సోదర సోదరిమణులతో సయోధ్య బాగుంటుంది. అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయడానికి వారం రోజులు గడుపుతారు. మీరు ఇంట్లో కొన్ని పునరుద్ధరణ పనులు చేయవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆది సోమ శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ మాసంలో శరీరంలో సోమర్థనం అధికంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. మితిమీరిన కోపం వల్ల మనస్సు చంచలంగా మారవచ్చు. మంగళవారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కంటి సమస్యలు ఉండవచ్చు. శనివారం యాజమానితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి భావాల్ని జాగ్రత్తగా చూసుకోండి. కీళ్ళ నొప్పులు ఉన్న రోగులకి వారి ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 23వ తేదీ చాలా మంచి రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా, ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.